పెద్దదోర్నాలలోని కేజీ రోడ్ పగుళ్లతో దర్శనమిస్తుంది. రోడ్డు నిర్మించిన రెండు వారాలకే రహదారి ఛిద్రమవడంతో అధికారులు నాయకుల నిర్లక్ష్యం అర్థమవుతుంది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం అయనముక్కుల వద్ద తారు రోడ్డు పగుళ్లతో దర్శనమిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కారు. నామమాత్రంగా పనులు చేయడంతో రోడ్లు నిర్మించిన రెండు వారాలకే పగుళ్ళిచ్చి రహదారి ఛిద్రమైంది. ఇంత జరిగినా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో రహదారికి మరమ్మతులు చేపట్టారు. జేసీబీతో పగుళ్ల సంభవించిన రోడ్డును తొలగించి అక్కడ మరమ్మతులు చేస్తున్నారు. ఏదేమైనా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై ఈ విధంగా ప్రభుత్వ నిధులను మింగేస్తున్నారని, నాణ్యత లేని విధంగా రోడ్లు నిర్మించి బిల్లులను నొక్కేస్తున్నారని ప్రయాణికులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇది కరెక్ట్గా వేసి కూడా 3 వారాలు అవుతుంది అంతే కదా, నెల కూడా కాలేదు, 1 మంత్ కాలేదు. మేము చూసినాం కదా వేసేటప్పుడు. ఎట్లా ఇట్లా నాసి రకం వేసి ఎట్లా అండి మీరు ఇట్లా వేస్తే? మరి వేసిన 1 వారం లోపే ఇప్పుడు అక్కడ జేసీబీ తీస్తున్నారు కదా, మొత్తం ఎంతవరకు అట్ట తీస్తున్నారు? మళ్ళీ కొంచెం 50 మీటర్లు ఉంటుంది మొత్తం తీసి మళ్ళీ కొత్తగా వేస్తారా? ఎవరండి ఇది కాంట్రాక్టర్? వాళ్ళ పేరు చెప్తారా, డీటెయిల్స్?